ఏడు కొండలవాడ, వెంకటరమణ, గోవింద, గోవింద అనే గోవిందనామాలతో ప్రతి ఇంటా నిత్యవసంతం స్వామివారికి. జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే, జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే, జయ నరసింహ త్రివిక్రమ భర్గవ రామ పరాత్పరదాశరథే, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా, జయ జయ శ్రీసహరే వరదాయక వెంకటనాయక పాలయమాం అని స్వామిని వేడుకుంటారు భక్తులు. దశావతారాలు మత్స్యావతారంలో వేదములను కాపాడి, కూర్మావతారంలో క్షీరసాగర మథనానికి దోహదపడి, వరాహావతారంలో భూమాతను రక్షించి, నారసింహావతారంలో ప్రహ్లాద వరదుడువై, వామనావతారంలో ఓంగి ఉలకు వళంద ఉత్తమని పేర్పాడనే సద్గుణ సముపార్జితుడవై సృష్టిని కొలిచి, ఈ భూమండలాన్నంతా కూడా కొలిచి, ఈ సృష్టినంతా కూడా కొలిచి, రామావతారంలో ముందు పరశురామావతారమైన తర్వాత వచ్చినటువంటి రామావతారంలో రామో విగ్రహాన్ ధర్మ అనే ధర్మానికి ప్రతిరూపమై విరాజిల్లి, పితృవాక్య పరిపాలన దక్షుడవై, కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన కోసమే నేను ఆవిర్భవిస్తూ ఉంటాను అని చెప్పి, అలా చెప్పిన మాటకు కట్టుబడి ఈ కలియుగంలో కలవ వెంకటనాయక అంటూ ఇక్కడ నిలబడి అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి ఓ శ్రీనివాస నీకు నమస్కారం అని భక్తులంతా వేడుకుంటూ ఉండగా, వైగాన సాగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యాలలో అర్ఘ్యపాద్య ఆచమనీయ ధూప దీపాదులను సమర్పిస్తూ ఉన్నారు. తమసోమా జ్యోతిర్గమయ అన్నారు, తమస్సులో నుండి వెలుగులోకి రావాలి, అలాంటి వెలుగునిచ్చేటటువంటి మహానుభావుడు ఈయనే, ఆనందాన్ని కలిగించేది ఈయనే. అందుకనే ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆనందంగా స్వామి అందుకుంటున్నాడు భక్తుల ఆనందోత్సాహాల మధ్య. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అన్నట్లుగా అందరినీ ఆధ్యాత్మిక భక్తి సమ్మోహితులుగా చేయగలిగినటువంటి సమస్త భక్తజనావల్ని కటాక్షించగలిగేటటువంటి ఆనంద నిలయవాస నీకు నమస్కారం. ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ తదుపరి పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలము, గోక్షరము, గోదది, తేనె, నారికేళ ఫలోదక హరిద్ర జలాదులతో స్వామివారికి తిరుమంజన నిర్వర్తిస్తారు. వేదమో నాదమో స్వామి ఏదుకుంటే అది, వేదం వెవ్వని వెతికడని, ఆ దేవుని కొనియాడుడి అని అంటూ తిరుమంజనాన్ని వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. విశ్వతో వృత్వాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వశేషానాతిరోహతీతావానస్య మహిమాయాగుశ్చ పూరుషాదోస్య విశ్వా భూతాని పాదస్యామృతం దివి ధవుదేత్ పురుషాస్యేహ భవత్ పునః విశ్వన్యక్రామదే శాశనానశని అభి ద్విరాడ జాయత రాజో అధి పురుష సదాతో అత్యరిచ్యత భూమిమథో పుర పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః
సప్త సమిధః కృతాః దేవాయత్యజ్ఞందన్ వారాః అబద్ధన్ పురుషం పశుం యజ్ఞం వరేషు ప్రోక్షన్ పురుషం జాతమగ్నతః తేన దేవాయజంద సాధ్యార్షజశ్చ సంహృతం వృషదాచ్యం పశుభిస్తాగిశ్చక్రే వాయవ్యాన్ గ్రామ్యాశ్చ సర్వమాని జగ్నిరే ఛందాగోయజ్ఞిరే తస్మాదస్మాదజాయత తస్మాదశ్వాజాయంద తస్మాజ్జాత అజావయ పురుషం యదధో ధావ్యకల్పయన్ భంగిమస్య గౌభావో బాహురూపాదావృచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాజేతే బాహురాజన్యః కృతః శూద్రో అజాయత చక్షుసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చాయురజాయత అభ్యాసీదంతరిక్ష శీర్ష్ణోద్యౌ సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్ర అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరా నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదాజారా శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః మేవం విద్వాన్ అమృత ఇహ భవదే నాణ్యః పంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాణ్యాసన్ దేహనాకం మహిమానస్య జందే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యస్యం భూత పృథివ్యైరసా విశ్వకర్మణ సమవర్తతాధీష్టా విదధద్రూపమేది తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవది నాణ్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆదపతి యో దేవానాం పురోహితః ఊర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ ైవం బ్రాహ్మణో విద్యా దేవా అసనువశే ీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో రాత్రే పార్శ్వే నక్షత్రాని రూపాశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణా మనిషాణా సర్వం మనిషాణా సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమ
Aksharam Paramam Prabham Vishvatah Paraman Nityam Vishvanarayanagum Harim Vishvamevedam Purusha Tad Vishvamupajivati Patim Vishvasyatmeshvaragum Shashvatagum Shivamachyutam Narayanam Mahajyayam Vishvam Banam Parayanam Narayana Param Brahma Tattvan Narayana Paraham Narayana Paro Jyotirah Manarayana Paraham Ruchakinchi Jagad Yasmin Drushyate Shruyate Piva Andarpahichadat Sarvam Vya Pyanarayana Sthitah Anantam Avyajam Kavigum Samudrentam Vishvashambhuvam Atmakosha Pradikasagam Hridayandhya Pyadhomukham Adho Nishtya Vitasthyantu Nabhyamuparitishthati Hridayandhat Vyajaniya Vishvasya yatanam mahade Santatakum shilabhistulam batya kosha sannibham Asyan desu shiragam sotshmandaspin Sarvam pradithita Tasya madhye mahanagnir vishvarchir vishvato mukhaha Sogra bhagvibhajanti thandaharamajara kavihi Santapayati svandeha mapadadalamastagam Tasya madhye vannisikha aniyotva Vyavasthitah Nilato yada madhyastha vidyullekhe vabhasvara Nivarasokava tanvipitabha Syattanopama Tasyashikhaya madhye paramatma vyavasthitah Sabrahma sasibhasyendra sotchara Paramasvarate Itavum Satyam Param Brahma Purusham Krishna Pingalam Urdhvaretam Virupaksham Vishwarupaya Venamaha Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayate Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayate Vishnor Nukam Viryani Pravochayah Parthivani Vimame Rajagum Siyo Askabhaya Duttaragum Sadhastham Vichakramanastre Dhorugaya Vishnor Aradamasi Vishnor Prishthanasi Vishnu Shnyatre Stho Vishnu Syurasi Vishnu Dhruvamasi Vaishnavamasi Vishnavetva Adasya Priyamabhipatho Asya Naro Yatra Devaya Vomadandi Purakramasya Jahi Bandharitha Vishnu Pade Parame Madhva Utsaha Padat Vishnu Tavate Viryaya Nurvana Bhimah Kucharo Girishthaha Yasyo Roshatrisho Vikramanejo Adhikshiyanti Bhuvanani Vishwam Aromatraya Tanuvavradhana Nate Mahitva Manvashnuvandi Ubhete Vidvarajase Vrithi Yavishno Devatva Paramasya Vitse Chakrame Prithivi Meshayeta Kshetraya Vishnur Manusheda Shasyan Dhuvaso Asya Kira Yojanaza Urukshiti Gum Sujani Machakara Deva Prithivi Meshayeta Chakrame Shatarcha Sammahitva విష్ణు తత్వంలో ఉండేటటువంటి వైశిష్యం అంత గొప్పది. అందుకనే భాగవత పురాణంలో ఒక సందర్భంలో ఎవరి నామస్మరణ వినటం వలన ఒక్కసారి
సమస్తమైన దోషాలు తొలుగుతాయో అటువంటి శ్రీకరుడు శుభకరుడు అయినటువంటి మహానుభావుడు తన పాదములో విష్ణుపాదోద్భవి గంగా అన్నట్టుగా తన పాదస్పర్శ ద్వారా గంగా ఆవిర్భవించగా అటువంటి శ్రీహరిని దేవదేవుడిని వర్ణించటం ఆయన నామాన్ని వినటం అది వేదముల రూపంలో కావచ్చు సంకీర్తనల రూపంలో కావచ్చు నామ సంకీర్తనల రూపంలో కావచ్చు నాద సంకీర్తనల రూపంలో కావచ్చు భగవన్నామాన్ని వినటం చాలా విశేషం అని భాగవత పురాణం చెబుతూ ఉన్నది అలా భాగవత పురాణములో ఉన్నటువంటి భాగవతోత్తములో అగ్రగణ్యుడిగా పిలువబడేటటువంటి పరమ భాగవతోత్తముడు అంబరీషుడు శ్రీ మహావిష్ణువు అత్యంత భక్తి కలిగి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో నిర్వర్తించి ద్వాదశి పారణం పూర్తయిన తర్వాత తన దైనందిన జీవన గమనాన్ని నిర్వహించేటటువంటి వాడు అలాంటి మహానుభావుడికి దూర్వాసుడు పరీక్షిస్తే ఆ దూర్వాసుడి పరీక్షనిచ్చి తన వ్రత ఫలితాన్ని కూడా కాపాడుకోసం కోసం తులసి వేసినటువంటి తీర్థాన్ని పుచ్చుకున్నాడు ద్వాదశి రోజు గ్రహించిన దూర్వాసుడి శక్తిని ప్రయోగిస్తే జటాజుటాన్ని అంబరీషుడు వేడుకుంటే సుదర్శన చక్రాన్ని పంపాడు మహావిష్ణువు చక్రం కదలి వచ్చింది దూర్వాసుడి యొక్క శక్తిని అణిగించింది వెంటబడింది తట్టుకోలేక బ్రహ్మలోకానికి వెళ్ళాడు కాదన్నాడు కైలాసానికి వెళ్ళాడు కాదన్నాడు చివరకు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ప్రయోగించడం వరకే నా బాధ్యత నా భక్తుడి దగ్గరికే వెళ్ళమన్నాడు భక్తుల కొరకే నేను అన్నాడు తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చాడు వేడుకున్నాడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు విష్ణువుని ప్రార్థించాడు చక్రం వెనక్కి వెళ్ళింది అంటే తులసి తీర్థాన్ని పుచ్చుకుని విష్ణువు ఎందు భక్తిభావన కలిగి ఉండటం వలన ఎటువంటి శక్తి అయినా కూడా విష్ణు శక్తి ముందు చాలా తక్కువే భక్తి ముందు చాలా తక్కువే అని చెప్పడానికి ఒక తులసీదళం అక్కడ ప్రధానమైంది ఇది భాగవత కథల్లో ఉన్నది తరువాత సహస్రనామాంకితుడైన స్వామికి సహస్రధార కైంకర్యం జరుగుతోంది వీక్షిద్దాం వేదాన్ని వింటూ గోవింద గోవింద యద్భూతం యద్యభవ్యం ఉదామృతత్పశ్చేషానాదన్వేనాధిరోధతి ఏదావానస్య మహిమా అదోధ్యాయాగ్య పూరుణా పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవుదే పురుడా పాదోస్తేగాభవాత్పునః తతో విష్ణుం వ్యగ్రామదే సాధనాశనే అభి పర్యాప్యానందరాయాయ సర్వతోమో నిరాధ్యమమాధవతి సర్వ్యాధ్యై సర్వ్యధిధ్యై సర్వమేవేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం.